రాబోయే రోజుల్లో 2014లో పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ విధంగా ఒకే తీర్పు ఇచ్చారు, అదేవిధంగా 2019లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వన్ సైడ్ తీర్పు ఇచ్చే కార్యక్రమం రాష్ట్ర ప్రజలు పశ్చిమ గోదావరి ప్రజలు ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఎందుకంటే పాదయాత్రే కాదు, పాదయాత్ర ముగింపు సందర్భంగా కూడా పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు గోదావరి నది దగ్గర జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన వీడ్కోలు కూడా చరిత్రలో ఎప్పుడు మళ్ళా మరుపురాని ఘటన. ఏ వస్తున్నా కానీ ఎప్పుడైనా ఎలక్షన్ కానీ మా పార్టీ అధ్యక్షుడు ఇప్పటికీ వివిధ సందర్భాల్లో ఆయన చెప్పడం జరిగింది, మేము చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారిలాగా గెలిచి ఎలక్షన్లో అభ్యర్థులు గెలిపించుకునే దమ్ము ధైర్యం లేని నాయకులు కాదు మా నాయకులు. అది చంద్రబాబు నాయుడు గారు కావాలి. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఎలక్షన్లో గెలిచినా వేరే పార్టీ వాళ్ళతో మద్దతుతోనే వాళ్ళ సహకారాలతోనే గెలిచారు. మేము ఎప్పుడైనా సరే ఏ పార్టీతో పొత్తుపెట్టుకునే ఆలోచన మాకు లేదు. ఇప్పటి వరకు రాబోయే కాలంలో అయితే బీజేపీతో అసలు పొత్తు పెట్టుకునే ఆలోచన మాకు లేదు. రైతులకి ఏ విధంగా అయితే న్యాయంగా నష్టపరిహారం ఇవ్వాలో ఆ విధంగా వచ్చేంత వరకు వాళ్ళ తరఫున మేము పోరాటం చేస్తాం. మా ప్రభుత్వం వచ్చినాక వాళ్ళకి న్యాయం కూడా చేస్తాం. కానీ ఈ లోపల కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం. అవసరమైతే మా నాయకులతో మాట్లాడి కోర్టునైనా ఆశ్రమించి వాళ్ళకి నష్టపరిహారం విషయంలో న్యాయం జరిగే విధంగా వాళ్ళకి అడగలేదు. కన్వీనర్ ఎవరు ఏం లేని ప్రజల్లో ఎవరైతే ఎక్కువ అడుగులు పెట్టుకుంటారో వాళ్ళకే అవకాశం. అందులో భాగంగానే కన్వీనర్ మార్చడం జరిగింది. అటువంటి ఆలోచన మా కార్యకర్తల్లో ఏం లేదు. వాళ్ళు కూడా మంచి అభ్యర్థి కావాలనుకుంటారు. ఇప్పుడు వచ్చిన అభ్యర్థిగా వాళ్ళ కార్యకర్తలు ఏ విధంగా మద్దతు ఇస్తున్నారనేది దాకా మీరే చూశారు జరిగిన కార్యక్రమం.